యువత భవిత కోసం తీర్మానం తెలుగు జాతి గర్వపడే విధంగా ప్రపంచానికి ఆదర్శంగా నిలబడి అసాధ్యాలను సుసాధ్యాలుగా చేసిన గనులు మన యువతి యువకులు కష్టపడి చదువుకొని కున్న వారికి అండగా నిలుద్దాం అనే తప్పించే యువతకు దూరదృష్టి లేని పాలకులకు మనం నిరాశనే మిగులుతోంది వాళ్ళ వలన ఉన్నత చదువులు చదివినా ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం పొరుగు రాష్ట్రాల వైపు చూడాల్సి వస్తోంది తన కాళ్ళ మీద తాను నిలబడుతూ మరో నలుగురికి అవకాశం ఇవ్వాలనుకున్న యువతను ప్రోత్సహించే విధానం ప్రభుత్వంలో లోపించింది ఐటీ సర్వీసెస్ సెక్టర్ పారిశ్రామిక రంగం విద్య వైద్య వ్యవసాయం రంగాల్లో అద్భుతమైన నైపుణ్యాల సొంతం చేసుకున్న యువతకు కావాల్సింది వెన్ను తట్టే ప్రోత్సాహం ఈ కనీస బాధ్యతను కూడా పాలకులు తీసుకోపోవడంతోనే మెరికల్ లాంటి యువత అరకొర జీతాల కోసం దూర ప్రాంతాలకు వలసలు వెళ్ళిపోతున్నారు నిర్మాణ రంగం మత్స్యకార వృత్తులపైన ఆధారపడే నేటి తరానికి నిరాశే మిగులుతోంది సరిహద్దుల్లో పహారా కాస్తూ దేశాన్ని కంటికి రెప్పలా కాడే కాపాడే మన జవాన్లు ఉత్తరాంధ్ర యువతది విశిష్ట స్థానం సైనిక దళాల సేవల నుంచి వచ్చిన వారికి గౌరవప్రదమైన జీవితాన్ని కల్పించడం తక్షణ అవసరం అన్ని రంగాల్లోనూ నాయకత్వం చేపట్టి బాధ్యతలను భుజ స్కంధాలపై మోసేందుకు సిద్ధంగా యువతి యువకులను గుర్తించి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్ఫూర్తితోటి మన యువత భవితకు ఈ వేదిక బాధ్యత తీసుకుంటోంది వారికి అవసరమైన ధైర్యాన్ని స్ఫూర్తిని అందించడంతో పాటు నవతరం అభివృద్ధికి తద్వారా సమాజ పురోగతికి బాటలు వేస్తాం రాబోయే ఎన్నికల్లో మన ప్రభుత్వం మన యువత వీరందరి కోసం వర్తమాన సమాజ అవసరాలు పారిశ్రామిక విధానాలకు అనుగుణంగా ప్రణాళికాబెద్దమైన కొత్త యువజన విధానాన్ని తీసుకొస్తామని రణస్థలం యువశక్తి వేదిక నుంచి తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాం దాన్ని మీరందరూ కూడా చేతులెత్తి బలపరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను